విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు మాదేటి గార్డెన్స్ లో పలు అభివృద్ధి పనులకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కప్ చైర్మన్ కేకే రాజు ఫ్లోర్ లీడర్ బనల శ్రీనివాసరావుతో కలిపి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అగ్రైపాలెం వేణుగోపాల స్వామి ఆలయం వెనుకాల మాదేటి గార్డెన్స్ లో 40 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లు, డ్రైనేజీ గడ్డ, బాటమ్ కాంక్రీట్ వర్క్ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 17 వార్డుల సర్వే వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి 70 కోట్ల నిధులకు సీఎం కార్యాలయం నుంచి ఆమోద ముద్ర వేసిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రజల నుంచి వచ్చిన అన్ని వినతులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. అవునవును వస్తున్నాను వచ్చారు సార్ ఫ్యాన్లు పడేపోతున్నాయి సార్ చిన్న మూమెంట్ ఇవ్వండి అంటే అంతే రెండు మూడు ఓకే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రామచంద్ర నగర్ మాదేటి గార్డెన్స్ అదేవిధంగా రామచంద్ర నగర్ నుంచి ముస్లిం దాడి చెట్లపాలెం ఢిల్లీ రోడ్లో అభిత్ నగర్ సంబంధించి సీసీ డ్రైన్స్ సంబంధించి ఒక కలవర్ట్కి సంబంధించి రోడ్స్కి సంబంధించి సుమారు 40 లక్షల 50 వేల రూపాయలు నిధులతో ఈరోజు ఆ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాదు మనందరం కూడా చూసాం గడిచిన కోవిడ్ తర్వాత శరవేగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న 17 వార్డుల్లోని కూడా శరవేగంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి రోడ్స్ డ్రైన్స్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ పార్క్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ సంబంధించి కానీ విద్యుత్ సమస్య సంబంధించి కానీ ప్రజల దగ్గర నుంచి ఎలాంటి విజ్ఞప్తి వచ్చినా ఆ విజ్ఞప్తుల్ని గౌరవించి ప్రజాభిప్రాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యన కొత్తగా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి 70 కోట్ల రూపాయలు ప్రపోజల్ సంబంధించి కమిషనర్ గారికి జీవీఎంసీ అధికారులకి ఆమోదం కూడా 70 కోట్ల రూపాయలు పనుల్ని కూడా యాక్సెప్ట్ చేసి రాబో 2-3 నెలల కాలంలోనే ఆ 70 క్రోర్స్ నిధులను కూడా వెచ్చించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టమని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని కూడా డిసెంబర్ చివరి నాటికి ఉన్న ప్రతి ఎక్కడ ఎలాంటి విజ్ఞప్తి వచ్చినా అన్నింటినీ కూడా గౌరవించి మేము కానీ అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ గారు కానీ మా కార్పొరేటర్స్ కానీ మిగతా వాళ్ళ కార్పొరేటర్స్ కానీ ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణం కల్పించడమే మా పనులు. సార్ అమిత్ షానే లోకేషన్ పరిచారు సార్.